నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ సైకాలజిస్ట్ మనం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఈ రోజుల్లో కనుక చూస్తుంటే చాలామందిలో, అంటే ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, సపోజ్ నాకు ఏ హెడేక్, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటా. కానీ మానసిక ఆరోగ్యం, ఒత్తిడి, డిప్రెషన్ ఇలాంటివి ఉంటే కనుక, మీలాంటి సైకాలజిస్ట్లు ఉన్నారు సార్, కానీ రావాలి అన్న ఆలోచన రాదు, వస్తే అదేమో తప్పేమో అనే ధోరణి ఈ చదువుకున్న వాళ్ళలోనూ కనిపిస్తుంది, ఎడ్యుకేటెడ్లోనూ కనిపిస్తుంది, అన్ఎడ్యుకేటెడ్లో కూడా కనిపిస్తుంది సార్. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గత 20 సంవత్సరాలుగా మేము దీని మీద చాలా కృషి చేస్తున్నామండి. ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది అంటే, మనకి చిన్నప్పటి నుంచి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనము మెడికల్ డాక్టర్కి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటాం. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫీవర్ వచ్చిందనుకో, జ్వరం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మెడిసిన్స్ ఇస్తారు, 3 డేస్లో 4 డేస్లో తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు మన బ్రెయిన్ ఏమి రికార్డ్ చేసుకుంటుంది అంటే, ఓకే మనకి ప్రాబ్లమ్స్ వస్తే మెడిసిన్స్ తీసుకోవాలి, తగ్గిపోతుంది. ఇది మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు చేస్తాం కదా. అవును సార్. చేసినప్పుడు ఈ బ్రెయిన్ దీన్ని రికార్డ్ చేసుకుంటుంది. అంటే ఏమని, ఏమైనా ఆరోగ్య సమస్య వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మందులు వాడాలి, తగ్గిపోయింది అనేది ప్రోగ్రామ్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు మీకు మానసిక సమస్య వచ్చింది అనుకోండి, ఈ మానసిక సమస్య వస్తే ఏం చెప్పుద్ది? చెప్తే వెంటనే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవాలని చెప్పొద్దండి. లేకపోతే కొంచెం ఐడియా ఉంటే, ఓకే మానసిక సమస్య వచ్చింది, ఇప్పుడు నా గురించి జనాలు ఏమనుకుంటారు, నేను ఎక్కడికి వెళ్ళినా నా గురించి తెలుసుద్ది కదా, ఓకే నాకు మెంటల్ వచ్చింది అనుకుంటారు కదా అని ఒక ఆలోచన అనేది వచ్చేసి మనిషి అక్కడి నుంచి బయటికి రాలేడండి. ఇప్పుడు ఇంకేమవుతుందంటే, మానసిక సమస్య వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు మందులు ఇస్తారు. మందులు ఇస్తే ఏమవుతుందంటే, ఇది దాంట్లో ఎక్కువగా సెడేషన్ మత్తు ఉంటుంది, ఆ బిళ్ళలో వేసుకొని ఆ మత్తు వలన కొంచెము హాయిగా పడుకుంటున్నాళ్ళే అని పేరెంట్స్ అనుకుంటారండి. ఒక స్టూడెంట్ అనుకోండి, లేదా ఒక పెద్ద ఆయన అయితే ఏం అలర్ట్ చేయకుండా పడుకుంటున్నాళ్ళే, గొడవ చేయట్లేదు అని పడుకున్నాను అనుకుంటారు, తగ్గింది అనుకుంటారండి. కానీ అది తగ్గదండి. ఆ మత్తు తగ్గిపోగానే మళ్ళీ మామూలు అయిపోతాడు, మళ్ళీ అలర్ట్ చేయాలని చూస్తాడు, మళ్ళీ ట్యాబ్లెట్లు వేస్తారు, ఈ విధంగా నడుస్తూ ఉంటుందండి. చాలామందికి తెలియని ఏంటంటే, ఈ సైకియాట్రిక్ డ్రగ్స్ గనక వాడితే బాడీలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, యూత్ ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళకు కూడా ఈ మందులు ఇస్తున్నారండి, హై డోస్ మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు. ఆ మెడిసిన్స్ కనుక వాళ్ళు 25-30 ఇయర్స్ ఏజ్లో కనుక వాడారు అంటే, వాళ్ళ రీప్రొడక్షన్ సిస్టమ్ మొత్తం ప్రాబ్లంలో పడుతుందండి. ఈ సంగతి వాళ్ళకి తెలియదు. అవునండి. ఇంతకాలం ఏమనుకుంటున్నారు, మందులు వేస్తే తగ్గిపోయింది, జ్వరం తగ్గింది కదా, కొట్ల నొప్పి తగ్గింది కదా, మోషన్స్ తగ్గినాయి కదా, అట్లా తగ్గుదు అనుకుంటారండి. అది రాంగ్ అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మానసిక సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, సైకాలజిస్ట్ దగ్గర కూడా రారు. ఎందుకు రారు అంటే, దానికి కూడా కారణం, మనకు చాలా కాలం క్రితం ఇట్లా మానసిక సమస్యలు ఉంటే అక్కడక్కడ సిటీకి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేదండి, ఏది వాళ్ళని ట్రీట్ చేయడానికి, మందులు ఇవ్వడానికి ఉండేది అనమాట. దానికి జనరల్గా దాని పేరు ఏంటంటే, మెంటల్ హెల్త్ హాస్పిటల్. ఇది ఇంగ్లీషు. దాని తెలుగు అర్థం ఏంటంటే, మానసిక ఆరోగ్య కేంద్రము. ఓకే, దాన్ని ఏం చేశారంటే, వీళ్ళు ఆ మెంటల్ హెల్త్ హాస్పిటల్లో హెల్త్ మర్చిపోయి మెంటల్ హాస్పిటల్ అనేది పెట్టడం మొదలైపోయింది. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్ అని దానికి తెలుగు మళ్ళీ ట్రాన్స్లేషన్ ఏంటి, మెంటల్ అంటే పిచ్చి అని పెట్టారు. మెంటల్ అంటే మానసిక, ఇప్పుడు మెంటల్ హాస్పిటల్ ఏంటంటే పిచ్చి హాస్పిటల్. ఓకే, ఇప్పుడు అది ఆ పిచ్చి హాస్పిటల్, ఎర్రగడ్డల పిచ్చి హాస్పిటల్ ఉంది, ఎర్రగడ్డల పిచ్చి హాస్పిటల్ ఉంది, అట్లా వైజాగ్లో తోట పిచ్చి హాస్పిటల్ అని ఇట్లా పడిపోయింది అంట. మరి ఇప్పుడు ఈ పిచ్చి హాస్పిటల్కి వెళ్తే ఇది పిచ్చి వచ్చింది అనుకుంటారు కదా. భయం, ఇది బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇది సైకలాజికల్ ఇష్యూ వచ్చింది, ఇప్పుడు ఈయన హాస్పిటల్కి వెళ్ళలేడు. అవును సార్. వెళ్తే చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు. అది కూడా ఎందుకు జరుగుతుందంటే, మన సమాజంలో ఈ మానసిక సమస్య అనేది పెద్ద భూతద్దంలో చూస్తున్నారు. అవును సార్. ఇవన్నీ కరెక్షన్ చేయొచ్చు, ఇవి అందరికీ వస్తున్న సంగతి తెలియట్లేదండి. అసలు మానసిక సమస్యలు ఎందుకు వస్తాయి వాళ్ళకి తెలియదు. ఓకే, దీన్ని కరెక్షన్ చేసిన సంగతి తెలియదు. తెలియక ఏం చేస్తున్నారు, ఈ సమస్య తక్కువగా చూస్తున్నారండి. వాళ్ళని రాంగ్గా ట్రీట్ చేస్తారు. ఒకటి ఏమన్నా రాంగ్గా ట్రీట్ చేయటం ఒకటి, రెండోది ఏమన్నా ఈ పిచ్చి ఆసుపత్రి అని ఒక నేమ్ పడటం ఒకటి, దీనివల్ల ముందుకు రాలేకపోతున్నారు.
నేను వెళ్తే పిచ్చి అనుకుంటారు అనుకుంటారు. అవును సార్, ఆ భయం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కూడా నేనేం చెప్తున్నానంటే, మానసిక సమస్యలన్నిటికీ, మీకు మానసిక ఒత్తిడి ఉన్నా, భయాలు ఉన్నా, డిప్రెషన్ ఉన్నా, స్కిజోఫీర్నియా అని ఒక మంచి కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఉందండి, వీటన్నిటికి కూడా ఓకే రూట్ కారణం ఏంటంటే ఆలోచన విధానం అండి. సార్, ఎప్పుడైతే మనకు సరైన ఆలోచన విధానం లేదో, సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక హస్బెండ్ ప్లెజర్ ట్రిప్ అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేసి వచ్చేసారు. ఒక 1 మంత్ తర్వాత వైఫ్ అతను ఫోన్ చూసిందండి. చూస్తే చూడ చూడగా ఎక్కడో ఇతను ఒక మంచి బ్యూటిఫుల్ అమ్మాయితో దిగిన ఫోటో ఉందండి. సరే, వెంటనే ఈ అమ్మాయి థింకింగ్ మారిపోయింది. ఓ, నన్ను మోసం చేశాడు, ఓకే ఓకే ఇంత పని చేస్తాడా. అసలు యాక్చువల్లీ వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యమైన హ్యాపీ ఫ్యామిలీలో ఉన్నారండి. అరౌండ్ 40 మిడ్ 40స్లో ఉంటారు. చాలా ప్రేమగా ఉండే కప్పులు అనమాట. ఇంతవరకు ప్రాబ్లమ్స్ లేవు. ఈ అమ్మాయిల ఆలోచన వచ్చింది, నన్ను మోసం చేసిన ఆలోచన వచ్చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఈయన చాలాసార్లు అడిగింది అని చెప్పాడు, ఏం లేదు అది క్యాజువల్గా దిగాము, అందరే బార్కి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసినప్పుడు అందరు దిగుతుంటే ఆమె నా పక్క కూడా వచ్చి ఫోటో దిగింది. ఓకే, ఏదైనా ప్రాబ్లం అంటే నేను డిలీట్ చేసేవాడిని కదా, నాకు ఇవన్నీ చెప్పొద్దు, ఏదో జరిగింది చెప్పండి. ఎక్కడ ఏముంది చెప్పడానికి పాప. ఇక ఈ అమ్మాయి ఏమైందంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. వెళ్తే మందులు ఇప్పించారు, మందులు ఇస్తే ఏం మానలేదు. ఇక చివరికి సూసైడ్ తార్చుకొచ్చింది. ఇక నేను చచ్చిపోతాను, అవసరం లేదు నాకు, నువ్వు ఇంత మోసం చేశావు ఇక నేను అని చెప్పేసాను. అప్పుడు నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొచ్చాను. నేను 1 మంత్ ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె ఆలోచన విధానం మొత్తం మార్చి ఇప్పుడు మళ్ళీ నార్మల్గా హ్యాపీగా ఉంది. చూడండి, ఆత్మహత్య వరకు వెళ్ళిన ఆవిడ చిన్న ట్రీట్మెంట్ తో, మీరు జస్ట్ ఒక నెల మేము ఏం చేస్తామండి కౌన్సిలింగ్ లో, వాళ్ళకి సరైన ఆలోచన విధానం నేర్పుతామండి, ప్లస్ సరైన జ్ఞానం నాలెడ్జ్ ఇస్తామండి. ఎప్పుడైతే మనం సరైన జ్ఞానం ఉందో, దాన్ని అండర్స్టాండ్ చేసిన విధానం ఉందో. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఫోటో చూసింది, క్యాజువల్గా దిగారులేని ఒక ఆలోచన ఉంటే ఈ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళొద్దా? వెళ్ళదు కదా సార్, ఖచ్చితంగా వెళ్ళదు. వెళ్ళొద్దా? వెళ్ళదు కదా. చాలా మంది ఏం చెప్తున్నారంటే, ఏదో కెమికల్స్ తగ్గిపోయినాయి, దాని వల్ల దెబ్బ వచ్చింది, దాని వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిందంటారు. వీళ్ళిద్దరు హ్యాపీ కపుల్స్, హ్యాపీగా ఉన్నారు. ఒక్క ఫోటోని ఆమె దాన్ని ఎలా తీసుకుంది అన్న దాన్ని బట్టి డిప్రెషన్లోకి వెళ్ళింది. ఆ ఆలోచన ద్వారానే ఆమె డిప్రెషన్ వరకు వెళ్ళింది. అంతే కదా, ఏమైనా కెమికల్స్ ఏం మారలేదు, హ్యాపీగా ఉన్నారు. ఫోటో చూసిన ద్వారా హ్యాపీగా ఉంది. ఫోటో చూసిన తర్వాత అంటే ఇక్కడ తెలియాల్సిన సీక్రెట్ ఏంటంటే అండి, మన బ్రెయినే మనకు తెలియకుండా ఆ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేస్ గురించి అందరికీ తెలుసు, అక్కడికి వెళ్తే ఎంజాయ్ చేస్తారని తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ లోపల ఉంది కాబట్టి ఆ బ్రెయిన్ రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసి ఆమెను డిప్రెషన్లోకి తీసుకెళ్ళి సూసైడ్ థాట్స్లోకి తీసుకెళ్ళి. కాబట్టి ఇప్పటికే జనాలు తెలుసుకోవాలండి, మానసిక ప్రాబ్లమ్స్ రావటం అదేం పెద్ద ప్రాబ్లం కాదు, ఈ అందరికీ వస్తాయండి. మీకు ఎంత చదువు ఉన్నా, ఎంత డబ్బులు ఉన్నా, ఎంత పొజిషన్లో ఉన్నా, మీరు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ డిప్రెషన్లోకి వెళ్తున్నారు, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ సూసైడ్ చేసుకుంటున్నారు. అవునా చెప్పండి. రైట్ సార్, తలనొప్పి జ్వరం ఎంత కామనో ఈ మానసిక ప్రాబ్లమ్ కూడా అంతే కామన్. దానికి ఇప్పుడు సపోజ్ నాకు ఒంట్లో బాగాలేదు అనగానే పలానా హాస్పిటల్కి వెళ్ళు అంటారు సార్, నాకు మనసు బాగాలేదు అంటే పలానా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు అని ఎవరు చెప్పరు. ఏమంటారంటే ఏముందిలే అదే సర్దుకుంటుంది. అది చాలా చిన్న విషయం లాగా పట్టించుకోరు కూడా. నా ప్రాబ్లం ఇప్పుడు ఫ్యామిలీలో పట్టించుకోలేని వాళ్ళు బోల్డ్ మంది, దానివల్ల అది అలా అలా పెరిగిపోయి అది ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్తుంది సార్. అదే మీలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి చిన్న గైడెన్స్ ఒక 1 మంత్ 15 డేస్ మీ ట్రీట్మెంట్ ఇస్తే కనుక జస్ట్ దాని ద్వారానే అది సమస్య సాల్వ్ అయిపోతుంది అన్న ఆలోచన ధోరణి పెరగాలి సార్. నిజంగా చాలా మందిలో పెరగాలి. ఇంకొక మెయిన్ కారణం సైకాలజీ దగ్గర రావటానికి మెయిన్ కారణం ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ అండి. అంటే ఇప్పుడు మన విషయాలను వాళ్ళకి చెప్పాలి, మరి వాళ్ళు గోప్యంగా ఉంచుతారో లేదో, వాళ్ళు ఇంకెవరికైనా చెప్తే ఆటోమేటిక్గా నా గురించి తెలిసిపోయింది కదా అని ఒక ఆ రాంగ్ థింకింగ్ వల్ల ముందుకు రాలేకపోతున్నాను సార్. నేనేం చెప్తున్నానంటే, మేము 100% కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాం. సపోజ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చారు అనుకోండి, మేము వైఫ్తో సపరేట్గా మాట్లాడతాం, ఆమె చెప్పిన విషయాలను నోట్ చేసుకుంటాం, హస్బెండ్తో సపరేట్గా మాట్లాడతాం, చెప్పినది నోట్ చేసుకుంటాం. ఈ అమ్మాయి చెప్పిన ఒక అక్షరం కూడా హస్బెండ్కి చెప్పమండి, హస్బెండ్ చెప్పిన ఒక అక్షరం కూడా వైఫ్కి చెప్పమండి. వాళ్ళ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి వాటికి కౌన్సిలింగ్ ఇచ్చి ముందు వాటి నుంచి బయటకు తీసుకొస్తాం. తర్వాత వీళ్ళ గురించి ఎవరైనా అడిగారు అనుకోండి, పలానా ఎక్స్ మీ దగ్గర కౌన్సిలింగ్ వచ్చాయంట, ఏం చేశారు, ఏం జరిగిందని అడుగుతారు అనుకోండి,
మేము చెప్తాం మా దగ్గర కొన్ని వందల మంది వస్తుంటారంటే మాకు మేము ఎవరిని గుర్తుపెట్టుకోము, మాదంతా కాన్ఫిడెన్స్ మాకు ఎవరో తెలియదు అని చెప్తాం. అంత కాన్ఫిడెన్షియాలిటీ ఉందని సంగతి జనాలు తెలుసుకోవాలి. అదే సార్, అవును, ఒక్క అక్షరం కూడా మేము ఎవరికి చెప్పాం. ఈ విషయం కూడా నమ్మకం రావాలి సార్ జనాల్లో. సో ఈ నమ్మకం లేకపోవటం వల్ల ఇది చేస్తున్నారు. సో కాబట్టి మెయిన్ కారణాలు ఏంటంటే, సైకలాజికల్ ప్రాబ్లం వస్తే పిచ్చద్దు అనేది ఒక అపోహ అండి. అది కరెక్ట్ కాదండి, అది చాలా తప్పండి. మానసిక సమస్య పిచ్చి కాదు, ఆ సంగతి తెలియాలండి వాళ్ళకి. ఓకే, అదేదో మన ట్రాన్స్లేషన్లో తప్పులు వచ్చి అది పిచ్చి ఆసుపత్రి పిచ్చి ఆసుపత్రిలో వచ్చింది. మెంటల్ హెల్త్ హాస్పిటల్, మానసిక ఆరోగ్య కేంద్రం. ఇప్పుడు సైకాలజిస్ట్గా మేము ఏం చేస్తామంటే, మేము మందులు లేకుండా వాళ్ళ ఆలోచన విధానం స్టడీ చేసి, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఆమె డిప్రెషన్ సూసైడ్ కింద, ఆమె ఆలోచనలు ఎక్కడ తప్పు ఉందో ఆలోచించి ఆలోచనని కరెక్ట్ చేస్తే ఎస్, మళ్ళీ హ్యాపీ హ్యాపీగా జీవించవచ్చు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, మీరు ఎంత హైలీ ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, అందరికీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా వస్తుంది, డాక్టర్స్ కూడా సూసైడ్ చేసుకున్నారు, చూస్తారు మరి ఎందుకు చేసుకుంటారు వాళ్ళు, సైకలాజికల్ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయలేకే కదా. ఆ దగ్గర చాలా మంది డాక్టర్స్ కౌన్సిలింగ్ వస్తుంటారు, వాళ్ళందరికీ థింకింగ్ మార్చి మంచిగా చేస్తుంది. సో కాబట్టి ఎవ్వరు భయపడాల్సిన పని లేదు, చక్కగా కౌన్సిలింగ్ తీసుకుంటే, కౌన్సిలింగ్లో మేము ఇచ్చేది మీకు రైట్ థింకింగ్, రైట్ నాలెడ్జ్. ఓకే, ఇవి కూడా మేము చెప్పినవన్నీ చక్కగా వాళ్ళకి చేత నోట్స్ రాపిస్తామండి. ఓకే, సో ఆ నోట్స్ చదువుకుంటూ ఉంటే వాళ్ళ థింకింగ్ మారుద్ది, థింకింగ్ మారి మంచి హ్యాపీగా నార్మల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు. కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదండి, చక్కగా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. మనం చిన్నప్పుడు ఎట్లయితే జ్వరమై వచ్చినప్పుడు మనం డాక్టర్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకున్నామో, ఈ మానసిక సమస్యలు వచ్చినప్పుడు మాలాంటి సైకాలజీ దగ్గరికి వచ్చి చక్కగా కౌన్సిలింగ్ తీసుకుంటే మళ్ళీ మీరు నార్మల్ అయిపోవచ్చు, హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. రైట్ సార్, ఇది చాలా మందికి ఉపయోగపడే విషయం సార్, నిజంగానే ఈ రోజుల్లో చాలా అవసరమైన విషయం. శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక అనారోగ్యం ఉన్నప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే, జస్ట్ వాళ్ళు చెప్పే మాటల ద్వారా మనల్ని మనం మళ్ళా రీబూస్ట్ చేసుకుని, మన జీవితాన్ని ఆత్మహత్య వరకు తీసుకెళ్లకుండా చక్కగా మళ్ళా మనల్ని మనం చేంజ్ చేసుకుని మన లైఫ్ని కంటిన్యూ చేయొచ్చు అనేది చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్స్ సార్, నమస్కారం.